హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎందుకంటే మా డాడీ మ్యాంగోస్ బాగా తెచ్చిండు. మళ్ళీ మా అన్నయ్య ఏంటంటే ఐస్ క్రీమ్ చెయ్యి చెయ్యి అని మస్తు వెంబడబడ్డాడు. అందుకే చేస్తున్నా, కానీ ఫస్ట్ టైం చేస్తున్నా. ఎట్లా వస్తుంది ఏమో అని అనుకున్నా, కానీ పర్లేదు, మంచిగా వచ్చింది. చూడండి ఎట్లుందో. ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ వెనీలా ఫ్లేవర్ కాబట్టి నేను వెనీలా ఎసెన్స్ వేసుకుంటలేను. ఇది ఒక మొత్తం వేసుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర ప్యాకెట్లు ఉంది కొంచెం కాబట్టి మొత్తం ఆయన తీసుకుంటున్నా. ఇది ఒక 2 చెంచాలు అవుతుంది. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీరు ఏంటి మైదాపిండి అన్న వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, అని మీ ఇష్టం. మ్యాంగో ఐస్ క్రీమ్స్ చాలా రకాలుగా చేసుకుంటారు. ఎందుకు నాకు ఇది బాగా నచ్చింది, అందుకే ఇట్లా చేస్తున్నా. ఇందులో పాలు పోసుకొని ఆ కస్టర్డ్ పౌడర్ని ఇట్లా జారుడుగా కలుపుకోవాలి. డైరెక్ట్ వేయద్దు, ఉండలు ఉండలు అవుతాయి అంతా. ఇట్లా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ పాలు మరిగించుకోవాలి. ఇది నేను తీసుకున్న ఒక 1/2 లీటర్ పాలు ఇవి. ఇది ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇందులో ఇది 1 స్పూన్ నేను గోధుమ పిండి వేసిన, అది క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. ఇది గోధుమ పిండి, నేను ఇప్పుడు కలిపేది గోధుమ పిండి. గోధుమ పిండి వేస్తే ఏంటంటే క్రీమీగా వస్తుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. నేను ఒక 4 చెంచాల షుగర్ వేసుకున్నా, అంటే 1 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. పెద్ద చెంచాతో 4 స్పూన్స్ వేసుకున్నా. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ ఇప్పుడు ఇందులో కరిగిపోవాలి. కరిగిపోయాక ఆ కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగిపోయింది, ఇప్పుడు దీనిలో వేసుకుందాం. ఒకటిసారి పోసుకోవద్దు. ఒకటిసారి పోసుకుంటే ఏంటంటే కలపనికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏంటంటే అది ఉండలు ఉండలు కడుతుంది అన్నట్టు. ఐస్ క్రీమ్ ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ ఇట్లనే మరుగుతుండాలి. ఇది దగ్గరికి రావాలన్నట్టు, మరీ హల్వాలాగా రావద్దు, కొంచెం దగ్గరికి. ఇప్పుడు ఇట్లుంది కదా, దీన్ని ఇంకొంచెం దగ్గర రావాలి. చూడండి, ఇగో థిక్ అయిపోయింది. ఇది కొంచెం చిక్కబడ్డది, ఇట్లా కావాలి. ఇలా అయినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారింది, చూడండి. చల్లారిన తర్వాత ఎట్లా గట్టిగా అయిందో. కస్టర్ పౌడర్ వేసినాం, మళ్ళీ గోధుమ పిండి వేసినాం కదా, చల్లారినాక ఇట్లా గట్టిగా అవుతుంది అన్నట్టు. ఇది ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో ఇది నేను 2 మ్యాంగోస్ తీసుకున్నా, పండినవి. పండినవి తీసుకోండి, పచ్చి అయితే అంత మీకు ఫ్లేవర్ మంచిగా రాదు, పండు అయితేనే మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇది 1 కప్ అవుతుంది మొత్తం, పెద్ద కప్పు. ఇది ఇందులో వేసుకుందాం. మీరు వెనిలా ఎసెన్స్ ఉన్న వాళ్ళు వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇందులో నేను ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ ఉంది కాబట్టి నేను వేసుకుంటలేను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా అవుతుంది. మీరు మరీ ఏంటంటే మ్యాంగో పీసెస్ మరీ అందులోనే కలిసిపోయేటట్టు మిక్సీ పట్టుకోండి. అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతేనే ఐస్ క్రీమ్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. నేను ఇక్కడ టిఫిన్లో పెట్టుకున్నా. ఇది ఇప్పుడు కనీసం 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత తీసి మళ్ళీ ఇది మిక్సీ పట్టుకోవాలి. అట్లా అయితేనే మీకు క్రీమీగా వస్తుంది ఐస్ క్రీమ్, లేకపోతే రాదు. చూడండి, ఇది 4 అవర్స్ తర్వాత అది ఫ్రిడ్జర్ నుంచి తీసిన ఇది. ఇది అప్పుడే మొత్తం సెట్ అయిపోదు, ఎందుకంటే 4 అవర్సే కదా మనం పెట్టింది. ఇట్లా ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే ఇట్లా ఐస్ లాగా అవుతుంది, మధ్యలో మాత్రం అట్లనే ఉంటుంది. నేను లో టెంపరేచర్లో పెట్టుకుంటా ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్, ఎందుకంటే లో టెంపరేచర్లో పెడితేనే ఐస్ క్రీమ్స్ మంచి టెక్స్చర్ మంచి క్రీమీ వస్తాయి. హై టెంపరేచర్లో పెడితే ఏంటంటే మొత్తం ఐస్ గడ్డలాగా అవుతుంది. అందుకే చెప్తున్నా, హై టెంపరేచర్లో మాత్రం అస్సలు పెట్టకండి ఐస్ క్రీమ్స్ పెడితే మాత్రం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. చూడండి, కలర్ ఇట్లా చేంజ్ అయిందో, మళ్ళీ క్రీమీగా వచ్చింది. ఫస్ట్ టైం మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఇంత క్రీమీగా లేదు, సెకండ్ టైం పట్టుకున్నప్పుడు మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో. అందుకే ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు 2 టైమ్స్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే డబ్బాలో పోసుకుందాం.
ఇప్పుడు దీన్ని మినిమం 8 అవర్స్ అన్న లేకపోతే ఓవర్ నైట్ అన్న పెట్టుకోవాలి నేను ఎప్పుడు ఐస్ క్రీమ్ చేసినా కూడా నేను ఓవర్ నైటే పెట్టుకుంటా ఎందుకంటే మంచిగా సెట్ అయిపోతది చూడండి ఇది నేను ఓవర్ నైట్ పెట్టుకున్నా ఇది మార్నింగ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో చూడండి ఎంత మంచి సెట్ అయిపోయిందో మళ్ళీ కలర్ కూడా ఇంతకుముందు లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు లైట్ ఎల్లో కలర్లు ఉంది ఇప్పుడు పర్లేదు మంచిగానే వచ్చింది ఇప్పుడు దీన్ని చూద్దాం చూడండి ఎంత బాగా వస్తుందో అందుకే లో టెంపరేచర్లో పెట్టుకోవాలి ఐస్ క్రీమ్స్ నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అది ఆ రోజు 1 అవర్లో మొత్తం అయిపోయింది మా అన్నయ్య మా ఆర్యన్ ఇద్దరు కలిసి తిన్నారు ఐస్ క్రీమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా వచ్చింది నాకైతే ఇప్పుడు దీన్ని మా ఆర్యన్కి ఇద్దాం మా ఆర్యన్ టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుందో ఎందుకంటే మా ఆర్యన్ టేస్ట్ ఉంటేనే తింటాడు ఏదైనా సరే టేస్ట్ లేకపోతే అస్సలు తినడు చూద్దాం తింటాడో తినడు అందుకే వీడియో తీసిన వాడు ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటాడు ఓకే పర్లేదు తింటుండంటే అది బాగున్నట్టు ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్యన్కే పెట్టినా నేను ఎవరికి పెట్టలేదు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా కింద పడితేనైతే అస్సలు వదిలిపెట్టాడు కింద పడ్డది కూడా తీసుకొని తింటాడు అదే అన్నం అయితే అట్లా అస్సలు తినడు కింద పడితే మళ్ళీ తీస్తే ఫుల్ ఏడుస్తాడు వాడు సూపర్ అంట